हाय फ्रेंड्स वीडियो लो नेन मीकु चाला ईजी गा सिंपल गा क्विक गा राइस कुकर लो चिकेन पुलाव ये विधंगा चेयालो चूपिंचबोतुन्नानु। ई विधंगा गनक चेसिनट्लयिते केवलम पाव केजी चिकेन तो ओक 4 मेंबर्स वरकु हाईगा तिनेसेयोच्चु। చాలా సింపుల్ గా ఏ మాత్రం అసలు వంట రాని వాళ్ళు కూడా రైస్ కుక్కర్ లో ఈ విధంగా చేసుకోవచ్చు। ఇప్పుడు దీని ప్రిపరేషన్ ప్రాసెస్ అయితే మనం చూసేద్దాం। చికెన్ పులావ్ చేయడం కోసం ఇక్కడ నేను 3 కప్స్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను। నార్మల్ రైస్ యూస్ చేసి కూడా మనం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు। రైస్ 3 కప్స్ రైస్ తీసుకొని वाटर वेसी ओका 2 टाइम्स वाश चेसुकोनी मल्ली वाटर वेसी ओका 15 मिनट्स नानबेट्टुकोंडी। राइस कुकर तीसुकोनी दान्नी स्टव पैन पेट्टी अदि वेडेक्किन तर्वात अंदुलो 2 टेबल स्पून आयिल वेसुकोंडी। आयिल वेडेक्किन तर्वात अंदुलो ओका मीडियम साइज आनियन अलागे 2 टमाटोस सन्नगा चॉप चेसी पेट्टुकोनी वाटिनी अंदुलो याड चेसुकोंडी। अलागे अंदुलो ओका 2 बगारा आकुलु 4-5 లవంగాలు కొంచెం దాల్చిన చెక్క సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి। వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 1 నిమిషం ఫ్రై చేసుకోండి। ఆ తర్వాత ఇందులో వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ని కూడా వేసేసుకోండి। ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను। ఆ చికెన్ వేసి మొత్తం కూడా మరొకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషం లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి। आ तर्वात इंदुलो मी रुचि की तगिनंत साल्ट वेसुकोंडी। इकड़ नेनु ई क्वांटिटी की 1.5 टेबल स्पून साल्ट वेसानु। अलागे 1 टेबल स्पून फ्रेश जिंजर गार्लिक पेस्ट वेसुकोंडी। वेसुकोनी वीटन्निंटिनी ओकसारी बागा मिक्स चेसुकोनी क्याप पेट्टी ओका 5 मिनट्स लो फ्लेम लो पेट्टी उडिकिंचुकोंडी। 5 मिनट तर्वात गनुक मनं चूसिनट्लयिते चिकेन अनेदि ओका 50% वरकु कुक अयि उंटुंदी। ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత కారం వేసేసుకోండి। ఇక్కడ ఈ కర్రీకి నేను 2 టేబుల్ స్పూన్ కారం అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసేస్తున్నాను। వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। మిక్స్ చేసుకొని ఇందులో మనం వాష్ చేసి నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ ని కూడా యాడ్ చేసుకోండి। రైస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 3 కప్స్ రైస్ కి 6 కప్స్ వాటర్ వేసుకోండి। అంటే మీరు ఏ కప్పు తో అయితే రైస్ తీసుకున్నారో ఆ కప్పుకి డబుల్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి। ఇక్కడ నేను 3 కప్స్ వాటర్ తీసుకున్నాను కాబట్టి 6 కప్స్ వాటర్ కొలిచి పక్కన పెట్టుకున్నాను। ఆ వాటర్ ని డైరెక్ట్ గా ఇందులో వేసేస్తున్నాను। వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి। కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని తీసుకెళ్లి డైరెక్ట్ గా కుక్కర్ లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసేయండి। అంతేండి, ఒక 15 టు 20 నిమిషస్ లో రైస్ అయితే మనం నార్మల్ గా రైస్ ఎలా చేసుకుంటామో అలా కుక్ చేసుకోవడమే। 15 టు 20 నిమిషస్ లో మన చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది। మనం ఇక ఏం చేయాల్సిన అవసరం లేదండి। कुकर आफ तर्वात तीसुकोनी वेडिवेडिगा सर्व चेसुकोवडमे। चाला टेस्टीगा उंटुंदी, ईजीगा उंटुंदी, एवरैना प्रिपेर चेसुकोवच्चु। असल फ्लॉप अय्ये चांसे लेदंडी। डैली मनं राइस एला చేసుకుంటామో అలా ఈజీగా చేసుకోవచ్చు। స్టార్టింగ్ లో తాలింపు చేసే అప్పుడు మాత్రమే గ్యాస్ స్టవ్ యూస్ చేస్తున్నాం। దాన్ని తీసుకెళ్లి డైరెక్ట్ గా కుక్కర్ లో పెట్టేసి కుక్ చేసుకోవడమే। చాలా ఈజీగా చేసుకోవచ్చు। టేస్ట్ అయితే సూపర్బ్ గా ఉంటుంది। ఒక్కసారి మీరు కూడా డెఫినెట్ గా ఈ విధంగా ట్రై చేసి చూడండి। అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి। ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం డెఫినెట్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।